मोहबाद जिला गूडूर मंडलम दोरवारी तिम्मपुरम आईन आदिवासी गुडानी तेलंगाना राष्ट्र प्रभुत्वं खाली चेयिंचालनि कुट्र चेस्तुंदी। दानिकी फारेस्ट डिपार्टमेंट रेवेन्यू डिपार्टमेंट आदिवासी पक्षान निलबड़ी अभिवृद्धि चेयवलसिंदि पोयि खाली चेयालनि चेप्पेसि फारेस्ट डिपार्टमेंट रेवेन्यू डिपार्टमेंट मैदान प्रांतानिकि गूडूर मंडल केंद्रंलो उन्न పక్కన మైదాన ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కుట్ర చేయడాని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడిందెబ్బ తీవ్రంగా ఖండిస్తుంది। అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించవలసినదిగా ఉన్నత అధికారులకు గుర్తు చేస్తున్నాం। ఆదివాసులు స్వతంత్రాని కంటే ముందు నుంచి దాదాపు 200 సంవత్సరాలుగా పైగా ఆదివాసీ గుడమైన దొరవారి తిమ్మపురంలో నివాసం ఉంటున్నారు। ఆ రోజులే రోడ్డు సౌకర్యం లేకపోయినా కరెంటు సౌకర్యం లేకపోయినా నీటి సౌకర్యం లేకపోయినా దాదాపు 200 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ఆదివాసిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకి అభివృద్ధి చేయవలసింది పోయి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేసే కుట్ర చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। వాళ్ళకి రోడ్డు సౌకర్యం కల్పించాలి। కరెంటు సౌకర్యం ఉన్నప్పటికీ కూడా దాదాపు 2 నుంచి కరెంటు కట్ చేసి వాళ్ళని చీకట్లో ఉంచడాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల పట్ల ఎంత చింతశుద్ధి చూపుతుందో నాకు అర్థమవుతుంది। అదే విధంగా మౌబాద్ జిల్లా మౌబాద్ నియోజకవర్గానికి చెందిన గూడూరు మండలంలోని దొరవారి తిమ్మపురం అనే ఆదివాసీ గుడాని ఇక్కడ ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, అదే విధంగా ఎంపీ కవిత కావచ్చు, అదే విధంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం। ప్రజాప్రతినిధులుగా ఉండి ఆదివాసీ గుడాని ఖాళీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కుట్ర చేస్తుంటే ఆదివాసుల పక్షాన నిలబడి ట్రైబల్ పక్షాన నిలబడి మాట్లాడవలసిన ప్రజాప్రతినిధులు ఎందుకు మౌనం వహిస్తున్నారని చెప్పేసి ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడిందెబ్బ తీవ్రంగా ప్రజాప్రతినిధిని ప్రశ్నిస్తున్నాం। వెంటనే మీరు ఖాళీ చేసే కుట్రని విరమించుకోవాలి, లేకపోతే తుడిందెబ్బ ఆధ్వర్యంలో దశలవారి ఉద్యమ కార్యాచరణ ప్రకటించవలసి ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। జై కుమరం భీం, జై ఆదివాసి, జయ జయ ఆదివాసి।